శివుడికి అభిషేకం జరపని ఒకే ఒక శివాలయం. మరి ఈ ఆలయంలో శివుడికి అభిషేకాదులనేవి జరిపించబడవు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఇమెయిల్లోకి వచ్చేస్తాయి. తమిళనాడులోని కుంభకోణం తంజావూరుకు దగ్గరలో కుంభేశ్వర ఆలయం ఉంది. ఇది అతి ప్రాచీనమైనది. దీనిని ఇంగ్లీష్ వారు దక్షిణ దేశపు ఆక్స్ఫర్డ్ అని కీర్తించారు. 10 అంతస్తుల గోపురం ఇక్కడ పెద్ద విశేషం. అమ్మవారు మంగళాంబికకు గరుత్మంతుడు తీసుకువస్తున్న అమృత బాండంలోని కొన్ని అమృత చుక్కలు పడడం గమనించిన శివుడు ఇసుకతో కుండం చేసి అందులో నిల్వ చేశాడట. అందువల్లే కుంభేశ్వరుడు అయ్యాడు. అందుకని ఇక్కడ స్వామికి నిత్య అభిషేకాలనేవి ఉండవు. సుగంధ ద్రవ్యాలనే స్వామివారికి లేపనంగా పూస్తారు. చైత్రమాసంలో సూర్యకిరణాలు లింగంపై పడే విధంగా నిర్మించడం ఇక్కడ విశేషం. ఇక్కడ కోనేరులో 12 సంవత్సరంలకు ఒకసారి అన్ని నదులు ఈ మాఘమాసంలో ఇక్కడ కలుస్తాయని దీన్ని మహామాఘం అంటారు. ఆ సమయంలో లక్షలాది మంది ఈ మాఘ స్నానానికి వస్తారు. కోనేరు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అందులో 20 బావులు ఉండటం విశేషం. మరి ఒరిస్సాలోని సంబల్పూర్కు దగ్గరలో లీనింగ్ టెంపుల్ ఉంది. ఈ కొండపై పాలు పోస్తే వెంటనే మాయం అవుతాయంట. ఈ ఆలయం పారిస్లోని పీసా టవర్లాగా ఒక ప్రక్కకు ఒరిగిపోయి ఉంటుంది. ఎటువైపు చూసినా మనవైపే చూసే నందీశ్వరుడు. వరంగల్ జిల్లా హన్మకొండకి 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే గ్రామంలో రుద్రేశ్వర ఆలయం. ఇది నక్షత్ర ఆకారంగా ఉండే వేదికపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద సైజు ఇటుకలను వాడారు. అవి తేలికగా ఉండి నీటిపై తేలుతాయి. నాగిని శిల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రుద్రేశ్వర స్వామికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడు ఎటువైపు నుండి చూసినా మనవైపే చూస్తున్నట్టుగా శిల్పులు సృష్టించిన అద్భుతం. చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలో సోమపాలం శివాలయంలో 45 మీటర్ల ఎత్తులో 4 పలకలతో ధ్వజస్తంభాలు ఉంటాయి. మరెక్కడా ఇంత భారీ ధ్వజస్తంభం లేదని, అంతేకాకుండా రాతితో చేసిన రథం కూడా ఇక్కడ ఉండటం విశేషం. తిరువనమలై తమిళనాడులో ప్రసిద్ధ శైవక్షేత్రం. అరుణాచలేశ్వర స్వామి అగ్నిస్వరూపం. ఇక్కడ లింగోద్భవ కాలంలో శివుని రూపరహస్యం తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణు ప్రయత్నిస్తారు. కాని వారికి అంతు చిక్కలేదు. అప్పుడు శివుడు తన అగ్నిస్వరూపాన్ని ఉపసంహరించుకొని వారి ముందు వెలిశాడు. ఆలయం వెనుక కొండ ఉండటం మనం చూస్తాం. కార్తీక పౌర్ణమి నాడు లక్షల మంది భక్తులు అరుణాచలేశ్వర స్వామిని దర్శించటానికి తరలివస్తారు. ఆ రోజు కొండపై శిఖరంపై అగ్నిగుండాన్ని వెలిగిస్తారు. అది 3 రోజుల దాకా వెలుగుతూ ఉంటుంది. దాని వెలుతురు అనేది చుట్టూ 8 కిలోమీటర్ల వరకు కనబడుతూ ఉంటుంది. మరి వేములవాడని మొదట్లో లేగలవాడ వేంబులవాడ అనేవారు. దీనిని దక్షిణ కాశీ అనే పేరు ఉంది. కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది. రాజరాజేశ్వర లింగం నీలమాణిక్య లింగం. పానపట్టం క్రింద బ్రహ్మ విష్ణువు పైన శివుడు ఉండడం విశేషం. ఇక్కడ బంగారు నాణాలతో స్వామివారికి అభిషేకం చేయడం పెద్ద విశేషం. అంతేకాకుండా అన్నంతో కూడా స్వామివారికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే కోడగిత్తెలను స్వామివారికి సమర్పించటం. దీన్నే కోడె కట్టడం అంటారు. 5 అంతస్తుల మహాద్వారం ఉన్న చిన్నకేశవ స్వామి ఆలయం కడపలోని పుష్పగురిలో ఈ మహాద్వారం అనేది ఉంది. ఈ మహాద్వారం 5 అంతస్తులు ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా కొండ దిగువన 24 అడుగుల పొడవున్న రుద్రపాదం అనేది ఉంటుంది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.